వెల్కమ్ బ్యాక్. దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుకను నాచ్ గానా అంటూ అవమానించారని, ఆయనకు హిందువుల ఓట్లు కావాలి కానీ వారి మనోభావాలు దెబ్బతింటే మాత్రం రాహుల్ పట్టించుకోరన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఏపీసీసీ చీఫ్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని నాచ్ గానా నాచ్ గానా నాచ్ గానా సభగా చెప్తారాయన. మా మనోభావాలు దెబ్బతిన్నాం. ఆనరబుల్ అపోజిషన్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీ సేస్ అయోధ్య సెరమనీ వెన్ హీ కంపేర్స్ టు ఇట్ ఇస్ అ నాచ్ గాన్ సభ. None of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. ఇది ఒక జోకు. పవన్ కళ్యాణ్ గారు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు అంటే, ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకొని చూసుకోవాలి. అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది, మీ భాష మారిపోయింది. ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకింత రాజకీయం అని అడుగుతున్నాం. And you want the votes of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the votes of Sanatani Hindus. But you don't respect Lord Rama. మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది? ఏమైంది సార్, మణిపూర్లో క్రైస్తవుల ఊచకోత చేస్తే బీజేపీ పార్టీ ఇదే మోడీ గారు, ఎందుకు మాట్లాడలేదు మీరు? మరి ఇప్పుడు ఒక మతమే ముఖ్యం అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే, మరి ఆ మతానికి చెందిన వాళ్ళు మనుషులు గారా? ఆ మతానికి చెందిన వాళ్ళు మీకు ఓట్లేయలేదా? You must hate Modiji. You must hate us. But don't you guys dare to talk about Lord Sri Rama. మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది మా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని బీజేపీ అనుచరిస్తుంది అంటే అర్థం ఉంది. మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎత్తుకున్నారు? మీరు కూడా బీజేపీ లాగా ఏమైనా ఆర్ఎస్ఎస్కు మీరు కూడా ఏజెంటా, డబుల్ ఏజెంటా? మోడీ డైరెక్షన్లో కదా జరుగుతున్నది యాక్టింగ్ అంతా. మోడీ గారు డైరెక్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు యాక్టర్గా మారారు. ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు ప్రేమ కోసం, ఐక్యత కోసం, సోదర భావాన్ని పెంచడం కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆయన గురించి మాట్లాడుతున్నారు మీరు అంటే మీ స్థాయిని మీరే దిగజార్చుకుంటున్నారు.